మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండిని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ప్రభువు ఒక గొప్ప సత్యమును గూర్చి మాట్లాడుచున్నాడు, దేవునితో లేని వారికి ఆయన మాటలు అర్థం కావు. యూదయ దేశము యొక్క మతము హిందూ మతము వలె ఆచారాలతో కూడి ఉన్నది. శిష్యులు వెన్నులు త్రుంచి తినసాగిరి. దేవాలయము జంతువులతోనూ పక్షులతోనూ రూకలు మార్చువారితోనూ నిండియున్నను వారు పట్టించుకొనలేదు. హానికరము కాని పనుల నిమిత్తము తప్పు పట్టుచున్నారు. ఊచి చేయగలవానని బాగుపరిచినప్పుడు వారు కోపముతో నిండిపోయిరి. సబ్బాతు దినమున యేసు స్వస్థపరచాడని ఆయనను చంపమల్లని చూచిరి. 18 సంవత్సరాలుగా వంగి ఉన్న స్త్రీని యేసు సబ్బాతు దినమున బాగుపరిచాడు. నడుము వంగిపోవుట దయ్యము వల్లనే అని యేసుకు తెలుసు. కొన్ని వ్యాధులు దయ్యము వల్లనే వస్తాయి. యేసు ఆ దయ్యములను వెళ్లగొట్టి ఆమెను స్వస్థపరిచాడు. కనుక వారు కోపముతో నుండిరి. మనకు జ్ఞానము గల తండ్రి ఉన్నాడు, ఆయన దయగలవాడు. ఆత్మలో లేనట్లయితే మన భక్తి వట్టి బూటకము. బైబిల్ చదవాలన్నా ఆత్మ నిన్ను నడపాలి. దేవుని ఆత్మ నీతో ఏమి మాట్లాడుచున్నాడో నీవు గ్రహించాలి. ఇండియాలోని క్రైస్తవము ఆత్మపూర్ణముగా లేదు. ఒకతను వారం పొడవునా త్రాగుతూ గడిపేవాడు. ఆదివారమున సంఘానికి వెళ్లడము, ప్రభుబల్ల తీసుకోవడము చాలు అనుకునేవాడు. అలాంటి భక్తి వలన ప్రయోజనమేమి? యేసులో తప్పు పట్టుకోవాలని చూచుచూ దయ్యము వలన కార్యములు చేయుచున్నాడనడం ఎంత తప్పు? అలా యేసును విమర్శించకూడదు. మనం దినమంతా దేవునితో నడుచుచున్నామా లేదా అని జాగ్రత్తగా చూచుకోవాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధి నాతో లేనట్టు గమనిస్తే నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు దేవునిని దుఃఖపెట్టినదేదో నాలో ఉంటుంది. దాన్ని వెంటనే సరిచేసుకుంటాను. యేసు ఎంతో జాగ్రత్తగా ఉండినాడు. భారమైన పని ముగించాక దేవుని సన్నిధిలో ఆత్మీయముగా బలపడడానికి వెదికేవాడు ఉజ్జీవ సేవ ముగియగానే వెంటనే ప్రార్థన కొరకు వెళ్ళాలి. లేకపోతే సాతాను వారి మీద దాడి చేస్తాడు. సరి అయిన ఆత్మీయ జీవితంలో కొనసాగునట్లు మనలను మనము పరిశీలించుకుంటూ ఉండాలి. యేసుతో నుండుట గొప్ప భాగ్యం. దేవుడి వాక్యం దీవించును.